Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan plan others taja vyuham ide Jagan Mohan Reddy kuda route marchinatlunnaru. Chandrababu Pavan Kalyan paryatanallo sadanaga route marchi godavulaku karanamavutunnaru. Aithe Jagan marchina route paripalana prasangallo ఈ మధ్యనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రకటించారు. కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని లేకపోతే లేదని చెప్పేశారు. కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు బలవంతంగా తన చేతిలోకి తీసుకున్నట్లు అందరికీ తెలుసు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రతి సోమవారం చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో చాలా హడావిడి చేసేవారు. ప్రాజెక్టుకు కేంద్రానికి సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేయించుకున్నారు. చివరకు ప్రాజెక్టును పూర్తి చేయలేక చేతులెత్తేశారు. అయితే జగన్ ఈ విషయంలో జాగ్రత్త పడ్డారు. మొదటి నుండి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే అని చెబుతున్నారు. మొన్నటి పర్యటనలో పునరావాసానికి కేంద్రం డబ్బులిస్తేనే పనులు జరుగుతాయని తేల్చి చెప్పేశారు. కావాలంటే లబ్ధిదారులకు అందించాల్సిన నిధులను ఢిల్లీ నుండి నరేంద్ర మోడీయే బటన్ నొక్కి రిలీజ్ చేయవచ్చని కూడా చెప్పేశారు. అసలే విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేసిందని జనాలు మంటమీదున్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రానిదే బాధ్యతని చెప్పి జగన్ చేతులు దులిపేసుకున్నారు. ఇక 4.5 ఏళ్ల పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరిచేసుకుంటానని జనాలను అడిగారు. తప్పులు సరిచేసుకుంటానని అడగడం జనాలలో సానుకూలత పెంచుతుందనే అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలన్నీ తన మీద అక్కస్తో చేస్తున్నవే అని జనాలలో భావన కలిగేటట్లుగా జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలలో కానీ అభివృద్ధి పనుల్లో కానీ ఇంతవరకు నిర్దిష్టంగా ఇక్కడ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి. ఎంతసేపు జగన్ను సైకో, అరాచకం, రాక్షసుడు, అవినీతిపరుడు, వీరప్పన్, గజ దొంగనే అంటున్నారంతే. తన పైన కసితోనే చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారనేటట్లుగా జనాల మైండ్ సెట్ని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి పాలనా ప్రసంగాల్లో జగన్ మార్చిన రూటు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.